పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను. ఈ పవిత్ర వారంలో యేసు ప్రభు యొక్క సిలువ పాటలను మీతో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు 2-3 రోజుల నుంచి పని చేయలేకపోతుంది, భరించలేకపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, టెస్టులు అన్నీ చేసి ఒక చేదు వార్తను చెప్పారు. నీ కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. 2 ఎక్కడికైనా వెళ్ళి ఆనందంగా ఉండండి. 2 అతి తీవ్రమైన ట్రీట్మెంట్ ఉంది, చాలా క్లిష్టమైన బాధలు భరించాలి. ఒక్కొక్కసారి పళ్ళు బిగించి రేడియేషన్కి వెళ్ళాలి, అయినా ఎక్కువ కాలం జీవించలేవు. అది కూడా 2 బ్రతుకుతావు అన్నప్పుడు 2 ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంది. అయ్యా, నాకు చిన్న బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలను చూచి చుట్టూ పెట్టుకొని కావలసిన విషయాలు, చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. నాకు కష్టమైన 2 వెళ్తాను అని చెప్పిందంట. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, అది ఏమిటంటే, ఏదో కొద్దిపాటి విషయాలు అద్భుతాలు కాదు. రక్షణ ఇవ్వటానికి ఈ లోకంలో యేసు ప్రభు శ్రమ పొందారు. మనందరి దృష్టి మన ప్రభువుపై నిలుపుకోవాలి. మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు త్యాగం చేశారు. హెబ్రీలకు రాయబడిన లేఖ 13:12 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ కారణముననే తన రక్తముచే ప్రజలను పాపముల నుండి శుద్ధి అనర్చుటకు యేసు కూడా నగర ద్వారమునకు వెలుపలనే మరణించెను. ఆయన ఊరు వెలుపల శ్రమ పొందారు. ప్రపంచంలోనికి చాలామంది వచ్చారు, కానీ యేసు ప్రభు మాత్రమే మన కొరకు శ్రమ పొందారు. గ్రీకు పతో అంటే శ్రమ పడట అని గ్రీక్ భాషలో చెప్పబడుతూ ఉంది. నూతన నిబంధనలో 50 శ్రమ పొందుట వ్రాయబడింది. ఊరికి వెలుపట పంపివేయబడ్డారు. యేసు ప్రభు పడిన శ్రమల ద్వారా మనము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాల్లో మనకు మాదిరించారు. యేసు ప్రభుని గురించి 4 పాటలు పాడి కొంత వాక్యం చదవటం వరకు మాత్రమే సరిపోదు. 1, శ్రమల ద్వారా ఆయన విధేయత చూపారు. హెబ్రీలకు రాయబడిన లేఖ 5:8 నుండి, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాము పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా తను తాను తగ్గించుకున్నాడు. దేవుడై ఉన్నప్పటికీ కూడా శ్రమల ద్వారా విధేయత కలిగి ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో విధేయత అవసరం. తాను పొందిన శ్రమల వల్ల విధేయత కలిగి ఉండెను. కొంతమంది శ్రమలు కలిగి ఉండి కూడా విధేయత నేర్చుకోరు. ధర్మాసుపత్రిలో ఒక వ్యక్తి టీబీ వచ్చి దగ్గుతూ ఉండేవాడు. ఎవరు దగ్గర ఉండేవారు కాదు. దగ్గి రక్తం కూడా కక్కుకునేవాడు. భార్య అప్పుడప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు 2 చూపించేవాడంట. భార్య జాలు చూపించి సిగరెట్ వెలిగించి 2 మధ్యలో పెడితే కనీసం అది 100 మధ్యలో పెట్టుకోలేకపోయాడంట. క్రైస్తవులకు ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి అంటే, శ్రమల ద్వారా దేవుని దగ్గరకు వస్తావని, శ్రమల వలన విధేయత నేర్చుకోవాలి. మార్కు సువార్త 8:31 యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయంలో తేట తెల్లం చేసెను. పేతురుగారు రాసిన 4:1 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. శారీరకంగా క్రీస్తు కష్టముల పాలయ్యను,
కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడా ఆత్మస్థిరత్వమును పొందవలెను. ఎలైనా శారీరకంగా కష్టపడేవాడు పాప జీవితమును విడనాడ వాడగును. క్రైస్తవునకు శ్రమపడుటయే ఆయుధము. క్రీస్తు మనస్సును ఆయుధముగా కలిగి ఉండు. ఆయన మనస్సు శ్రమపడే మనస్సు. ఆయన ఈ లోకమునకు వచ్చిన నాటి నుండి శిలువ వరకు శ్రమను పొందాడు. యేసు ప్రభు పశువుల తొట్టిలో పుట్టాడు. దుర్గంధ జీవితం జీవించాడు. ఈజిప్టులో 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆ ప్రయాణంలో చిన్న బాలుడు ఎంత శ్రమ పొందాడు. ఇబ్బందులు కష్టాలు వచ్చాయి, వదిలిపెట్టలేదు. దేవుని పని తుదముట్టించారు. యేసు ప్రభు ఈ లోకానికి ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పని సమస్తము చేశాడు. క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన కోసం జీవించాడు. బదులు దూషింపలేదు. పేతురుగా రాసిన 2 అధ్యాయం 23వ వచనము. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని అంది తన నమ్మకము ఉంచెను. శ్రమపడి ఆయన దూషించలేదు. ఆయన దూషించబడి మనల్ని ఎవరిని కూడా దూషించలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు అధికారం వస్తుంది, అప్పుడు తీరుస్తా. మన సొంత జ్ఞానంతో మనం పనులు చేసుకుంటాము. దూషించబడి ఆయన ఎవరిని కూడా దూషింపలేదని గెస్సమనే తోటలో దొంగలు యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు నేనే అన్నప్పుడు పల్టీలు కొట్టారంట. తిట్టాలనుకుంటే తిట్టుకోకుండా ఉండటమే క్రైస్తవత్వం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం పొందుకోవాలి అంటే దూషించకూడదు. హెబ్రీలకు రాయబడిన లేఖ 2:18 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తానును శోధింపబడి వ్యధనొందెను, కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయపడగలడు. 3వ పాయింట్, సహాయం చేసేవాడు. ఎబెనేజర్ అంటే నీకు సహాయం చేసేవాడు. కష్టాలు వచ్చినప్పుడు నిన్ను నీ వాళ్ళు వదిలివేయవచ్చు. ఒక యవనస్తుడు, నాకు వ్యాధి ఉంది, నా పెళ్లి తరువాత 1 సంవత్సరం నా వ్యాధి నా గురించి తెలిసింది. నా భార్య నిజంగా ప్రేమించినట్లు అయితే నన్ను వదిలిపెట్టేది కాదు. నీ కష్టం ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ నిట్టూర్పులు ఆయనకు తెలుసు. మన శ్రమలలో వదిలివేసేవాడు కాదు. ఏ అవమానమైతే నీవు పొందుతావో ఆయన వాటిని గమనిస్తాడు. హెబ్రీలకు రాయబడిన లేఖ 11:25 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పాప భూయిష్టమైన క్షణికములకు సౌఖ్యముల కంటే దేవుడు ప్రజలతో పాటు బాధలు పొందుటనే అతడు ఎన్నుకొనెను. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస వీరుల జాబితాలో మోషే గారిని మనము చూస్తూ ఉంటాం. అల్పకాలము భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజల నిమిత్తము శ్రమలు అనుభవించుట మేలు. 6 లక్షల కాల్బలము దాదాపు 20 లక్షల మందిని 40 సంవత్సరాలు ఈజిప్టు నుంచి కానాను ప్రాంతానికి నడిపించాడు. లోకస్తులతో రాజీ పడి జీవించడానికి నీవు పిలువబడలేదు. తప్పు చేసి అనుభవించే శ్రమ కాదు, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. ఒకవేళ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను నిలబెట్టేవాడు దేవుడు ఉన్నాడు, అంతేకాని నిన్ను వేధించుటకు కాదు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా లోతుగా మనం ఆలోచన చేస్తే యోసేపు జీవితంలో మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. యోసేపు ఎన్నుకున్న ప్రతి దాన్ని శ్రమగానే ఎన్నుకున్నాడు. దేవుడు ఫరో రాజును ఆశ్చర్యచకితుని చేసింది. నీవు పొందిన శ్రమలకు బాధలకు దేవుడు నీకు బహుమానమిస్తాడు. సాతానుకు ఇచ్చినటువంటి వాటిని బాగానే ఉంటాయి, కానీ దేవుడిచ్చేవి ఇంకా చాలా బాగుంటాయి. పునీత పౌల్ గారు రాసిన 2వ లేఖ, తిమోతికి రాసిన 2వ లేఖ 2:3
క్రీస్తు యేసు యొక్క మంచి సేవకుని వలె నాతో పాటు శ్రమను అనుభవింపుము. తిమోతితో అపొస్తలుడైన పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, నాతో కూడా శ్రమించవలెను. పెద్ద సేవకుడు అంటే పెద్ద సైనికుడు కావాలి. లీడర్ అనేవాడు లీడర్ అవ్వాలంటే లొంగి ఉండాలి. అంతేకాని రెండు వాక్యాలు బైహార్ట్ చేసి సంఘం పెట్టడం కాదు. క్రీస్తు యేసును మంచి సైనికుని వలె దేవుని సంఘం పాటుపడాలి. ఏసీ కారులో పెద్ద గొప్పగా తిరగటం కాదు. ఒకసారి ఒక ట్రిప్కు తీసుకువెళ్ళాను, మళ్ళీ రాను అని చెప్పాను. ఆ అవంతరాలు వచ్చినా దేవునికి నేను అప్పగించుకుంటాను. భారత సైనికులు కొండల్లో చెట్టుల్లో గంటలు తరబడి కూర్చుని మన కోసం మరి దేశాన్ని కాపాడుతూ ఉంటారు. దేవుని సేవ చేస్తే బ్లడ్ కారిపోవాలి. సేవ అంటే రక్తం కారాలి. దేవుని గ్రంథంలో నీవు ఎన్ని రాశావు. యేసుక్రీస్తు సైనికులుగా మోయండి. ఈరోజు సిలువను మోస్తే రేపు నీవు కిరీటాన్ని మోస్తావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు శ్రమల్లో విధేయత చూపించాలని, దూషించు వారిని దూషించకుండా మరి శ్రమ పెట్టే వారిని శ్రమ పెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. మరి ఈ రాత్రి మనం అన్ని కష్టాలు బాధల గురించి నేర్చుకుంటూ ఉండగా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రభువుతో కలిసి ఈ యొక్క శ్రమలతో ఆయనను అనుసరిద్దామని మాట ఇద్దాం. ప్రభువుని ఆశ్రయించి ఆయన వ్యధల్లో ఆయన బాధల్లో మనం ఆయనకు ఓదార్పునిద్దాం. ఆయన పొందినటువంటి గాయముల చేత మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన పొందిన గాయాల చేత మనం కడుగుబడ్డాం. ఆయన చిందించినటువంటి రక్తం చేత మన పాపం కడుగుబడిందని విశ్వసించి ప్రభు యొక్క వ్యధలలో శ్రమలలో పాలు పంచుకుందాం. దయగల సర్వేశ్వరుడు ఈ యొక్క పవిత్ర కాలాన్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్చి ఈ యొక్క పవిత్ర కాలంలో పవిత్రులుగా జీవించి ప్రభువుకి సాక్షులుగా జీవించుదాం. దయగల సర్వేశ్వరుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.